चंद्रयान 3 द्वारा चंद्रुनि दक्षिण ध्रुवंपै तोलिसारी कालु मोपिन देशंगा अंतरिक्ष रिकार्डुलकु एक्किन भारत मरो घनत साधिंचेंदुकु सिद्धमवुतोंदि। चंद्रुनि पै राळ्ळु मट्टी नमूनालनु भूमिपैकि तेचेंदुकु चंद्रयान 4 मिशन चेपट्टनुंदि। ई मिशन्नु रेंडु दशल्लो चेपट्टनुन्नट्लु प्रकटिंचिन इस్రో అందుకోసం రెండు వాహక నౌకలను సిద్ధం చేయనుంది। चंद्रयान 3 విజయంతో జాబిల్లిపై తదుపరి ప్రయోగానికి ఇస్రో సిద్ధమవుతోంది। चंद्रयान 4 లూనార్ పోలార్ ఎక్స్‌ప్లోరేషన్ మిషన్ పేరుతో చేపట్టబోయే ఈ ప్రాజెక్టు రెండు దశల్లో ఉంటుందని ఇస్రో చైర్మన్ సోమనాథ్ తెలిపారు। అందుకోసం రెండు వాహక నౌకలను సిద్ధం చేయనున్నట్లు చెప్పారు। గత నెల 26వ తేదీ నుంచి ఈ నెల 1వ తేదీ వరకు గోవాలో జరిగిన 22వ నేషనల్ స్పేస్ సైన్స్ సింపోజియంలో చంద్రయాన్ 4 మిషన్ వివరాలు ఇస్రో చైర్మన్ సోమనాథ్ వెల్లడించారు। ఈ మిషన్ ద్వారా చంద్రుడిపై నుంచి రాళ్ళు మట్టి నమూనాలను భూమిపైకి తీసుకురావాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు గతంలో ఆయన ప్రకటించారు। चंद्रयान 4 లో ప్రొపల్షన్, డిసెండర్, అసెండర్, ట్రాన్స్ఫర్, రీఎంట్రీ అనే 5 మాడ్యూల్స్ ఉంటాయని ఇస్రో చైర్మన్ చెప్పారు। ప్రొపల్షన్ మాడ్యూల్ చంద్రయాన్ 3 లో మాదిరిగా భూకక్ష నుంచి జాబిల్లి కక్ష్యలోకి వెళ్ళే సమయంలో చంద్రయాన్ 4 కు మార్గనిర్దేశం చేస్తుంది। డిసెండర్ మాడ్యూల్ ల్యాండర్ చంద్రుడిపై దిగడంలో కీలకంగా వ్యవహరిస్తుంది। అసెండర్ మాడ్యూల్ జాబిల్లిపై రాళ్ళు, మట్టి నమూనాలను వాటిని ల్యాండర్ నుంచి భూకక్ష్యలోకి తీసుకొస్తుంది। ట్రాన్స్ఫర్ మాడ్యూల్ చంద్రుడి కక్ష్య నుంచి అసెండర్ మాడ్యూల్ ను భూమిపైకి పంపుతుంది। రీఎంట్రీ మాడ్యూల్ ఈ ప్రాజెక్టులో కీలకంగా వ్యవహరిస్తుంది। క్యాప్సూల్ ఆకారంలో ఉండే అందులోనే నమూనాలు ఉంటాయి। మొదటి 3 మాడ్యూల్స్ ను భారీ అంతరిక్ష వాహక నౌక ఎల్విఎం 3 ద్వారా ఇస్రో పంపనుంది। మిగిలిన రెండింటిని పోలార్ సాటిలైట్ లాంచ్ వెహికల్ పిఎస్ఎల్వి తీసుకెళ్తుందని ఇస్రో చైర్మన్ సోమనాథ్ తెలిపారు। అయితే వాటిలో ముందుగా ఏది ప్రయోగిస్తారనేది వెల్లడించలేదు। గతంలో ప్రకటించిన వివరాల ప్రకారం చంద్రయాన్ 4 లో 90 డిగ్రీల దక్షిణ అక్షాంశం వద్ద ల్యాండర్ దిగుతుంది। అందులో 350 కేజీల బరువున్న రోవర్ ను పంపనున్నారు। అది కిలోమీటర్ మేర చంద్రునిపై తిరుగాడుతుంది। చంద్రయాన్ 3 మిషన్ జీవితకాలం ఒక లూనార్ డే, అంటే భూమిపై 14 రోజులకు సమానం। అదే చంద్రయాన్ 4 జీవితకాలం 7 లూనార్ డేస్, అంటే భూమిపై సుమారు 100 రోజులకు సమానం। ఈ సమయంలో రోవర్ లోని పరికరాలు చంద్రుడిపై రాళ్ళు, మట్టి నమూనాలను సేకరిస్తాయి।